అది వీళ్ళకి చేత కాల. ఇక్కడ గతంలో తెలుగుదేశం పార్టీ మీదన జగన్ గెలిచింది అట్లాగే ఒక హోదా గురించినో లేకపోతే ధరల పెరుగుదల గురించినో అది చేసి జనంలోకి తీసుకెళ్ళాడు. కానీ అదే జగన్ ఫెయిల్ అవుతున్నాడు. ఫెయిల్ అయినప్పుడు నువ్వు వామన్నేర అధ్యక్ష కూర్చుని నువ్వు ఆ ధర తగ్గిస్తావు లేదని కూర్చోట్ల వీళ్ళు. ఇది వీళ్ళ ఫెయిల్యూర్. వీళ్ళకి సంబంధించిన వ్యూహాత్మక లోపం అదేమంటే బాదుడే బాదుడు మీటింగ్లు పెట్టాం. ఎవరికి కావాలా మీటింగ్లు సందుల్లో పెడితే ఏం చెప్తాడు? డబ్బులు తీసుకునేవాడు మానేస్తున్నాడా? లేదు కదా. ఏం చెయ్యాలి నువ్వు? నువ్వు ఇక్కడ కూర్చుని దీక్ష చేస్తే ఇక్కడ గవర్నమెంట్ దిగి వస్తే రాష్ట్రం మొత్తం కథ మారుతుంది. దిగి రాకపోయినా కథ మారుతుంది. కొట్లాడుతున్నాడు రా చంద్రబాబు అనేటువంటి అలాంటి వ్యూహం లోపిస్తోంది. అది జగన్ ఫెచ్చింగ్. ఇప్పుడు ఫైనల్ గా ఒక తోడేళ్ల గుంపు ఒక వయసు అయిపోయిన వ్యక్తి మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఆయన మాటల వెనక ఆంతర్యం ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు రెండు మాటల్లో? బేసిక్ గా ఇలా ముగ్గురు కూడా ఇప్పుడు బరి తెగించినటువంటి మాటల యుద్ధం చేస్తున్నారు. అసభ్యకరమైన అసహ్యకరమైనటువంటి అభివర్ణంలో ఒకళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ తిట్టినా లేకపోతే జగన్ పవన్ ని తిట్టినా లేదా చంద్రబాబు తిట్టిన రాక్షసులు దుష్ట చతుష్టయాలు నీచులు లేకపోతే వాడు వీడు ఆనా కొడుకులు ఈ పదాలు ఏ స్థాయి అవి దిగజారుడు హుందాతనం వదిలేసిన రాజకీయం బట్టలిప్పిన రాజకీయం బట్టలు వేసుకునే రాజకీయం కాదు. ప్రజలకు అందుకనే ఎవరి మీద గౌరవం రావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గౌరవనీయంగా మాట్లాడుతున్నాడనేమనుకోవట్లే, పవన్ కళ్యాణ్ గౌరవనీయంగా మాట్లాడుతున్నాడనేమనుకోవట్లే, జగన్ కూడా అట్లా